नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम ई रोज वार्तल्लो मुख्य अंशालु कोविड बाधित कुटुंबालकु वेदांत ग्रूप सायं चेक्कुलनु अंदजेसिन नगर मेयर सिंहाचल देवस्थानानिकि ISO 9001 2015 सर्टिफिकेट हर्षं व्यक्तं चेसिन एग्जिक्यूटिव आफीसर सीबीएनसी स्थलानि प्रभुत्वं स्वाधीनं चेसुकोवाली टीडीपी डिमांड अम्मो आरटीसी तरचू प्रमादालकु गुरवुतुन्न बसुलु हडलिपोतुन्न प्रयाणिकुलु कोनसागुतुन्न ఉక్కు దీక్షలు ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తే ఖబర్దార్ అంటున్న దీక్షాపరులు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం కోవిడ్ కారణంగా కుటుంబ పెద్దలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు వేదాంత గ్రూప్ ఆర్థిక సహాయం అందించింది సిఎస్ఆర్ ప్రాజెక్టులో భాగంగా 13 కుటుంబాలకు 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేసింది జీవీఎంసీ 39వ వార్డ్ కార్పొరేటర్ మహమ్మద్ షాదిక్ తన వార్డు పరిధిలోని కుటుంబ పెద్దలను కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు నడుంబిగించారు దీనిలో భాగంగా వేదాంత గ్రూప్స్ సీఈఓ సతీష్ను సంప్రదించి బాధిత కుటుంబాలకు సుమారు 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి మాట్లాడుతూ కష్టకాలంలో బాధితులకు అండగా నిలబడ్డ వేదాంత కంపెనీ యాజమాన్యాన్ని మహమ్మద్ షాదిక్ కృషిని అభినందించారు వేదాంత గ్రూప్ సీఈఓ సతీష్ కార్పొరేటర్ సాదికులు ఈ సందర్భంగా మాట్లాడారు ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఇక్కడ కోవిడ్ పేషెంట్స్ కి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఎవరైతే చనిపోయారో వాళ్ళకి వేదాంత వారు ఆర్థికంగా సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతే కాకుండా ఈ వార్డ్ లో వాటర్ సమస్య చాలా ఎక్కువగా ఉంది దాని గురించి కూడా వాటర్ ప్లాన్స్ కూడా పెట్టడం అనేది చాలా గొప్ప విషయం మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ 39వ వార్డ్ కార్పొరేటర్ గా గెలుపించుకున్నందుకు 39వ వార్డ్ ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు జగన్ మోహన్ రెడ్డి గారు కూడా పేదలకు ఎన్నో పథకాలు వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవడానికి కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ వార్డ్ లో ప్రజలు ఎవరైనా సరే ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు డైరెక్ట్ గా షాదిక్ గారికి చెప్పినట్లయితే షాదిక్ నా ముందుకు వచ్చి చెప్తాడు కనుక నేను ఏ సమస్యను మీకు సాధ్యమైనంతగా నేను పరిష్కరించే రీతిలో కూడా ముందుకు వెళ్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కోవిడ్ మహమ్మారి మనుషుల జీవితాలను చిత్రం చేసిందని చెప్పగలను నేను నేను కూడా కోవిడ్ బాధితుడినే ఆ 14 రోజుల ఎలా గడిచాయో నాకే తెలుసును నేను అర్థం చేసుకోగలను ఎంత కష్టంగా ఉంటదని చెప్పి ఈ విషయంగా నేను గర్వంగా చెప్పేది ఏంటంటే ఆంధ్రాలోనే మాది మొదటి కంపెనీ 100% సెకండ్ డోస్ వాక్సినేషన్ కూడా అయిపోయింది కోవిడ్ ఆల్ ఎంప్లాయీస్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ కూడా మేము స్పెషల్ డ్రైవ్ ద్వారా మా టర్మినల్ని వాక్సినేషన్ వేయించాము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి దగ్గర దాపు 200 ఫ్యామిలీస్ కి రేషన్ డిస్ట్రిబ్యూట్ జరగడం జరిగింది ఒక నెల రేషన్ 200 ఫ్యామిలీస్ మేము డిస్ట్రిబ్యూట్ చేశాము చుట్టుపక్కల ఉన్న స్కూల్లో గాని శానిటైజర్లు మాస్కులు మేము డిస్ట్రిబ్యూట్ చేశాము మిస్ట్ కెనల్స్ డస్ట్ ఫోగర్స్ ద్వారా మొదటగా మేము మొత్తం చుట్టుపక్కల ఉన్న స్ట్రీట్ అన్నిటిని కూడా నేను శానిటైజ్ చేయడం జరిగింది ఈ ఆలోచనలో ముందుకు వెళ్తున్న మాకు 2-3 నెలల క్రితం షాదిక్ గారు వచ్చారు ఆయన చాలా మంచి ప్రపోజల్ తీసుకొచ్చారు ఎవరైతే బ్రెడ్ ఎర్నింగ్ ఉన్నారో ఫ్యామిలీలో వాళ్ళు చనిపోతే వాళ్ళకి మంచి చేయాలి మీరు సహాయం చేయండి ఇక్కడ రెండు దగ్గరలో మాకు ఆర్ఓ ప్లాంట్ పెట్టించండి ఏ రోజైతే వచ్చారో ఆ రోజే నేను కంపెనీ లాస్లో ఉన్నా కూడా చాలా మంచి పని ప్రజలకి మంచి చేయాల్సిందే మానవ సేవే మాధవ సేవ అని చెప్పి ముందుకు వచ్చి ఇమీడియట్లీగా మేము ముందుకు జరగడం జరిగింది
ఒక మంచి మనిషి చేతుల మీదగా ఈ కార్యక్రమం ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి మేము గౌరవనీయులైన మేయర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది తన బిజీ షెడ్యూల్ని పక్కన ఉంచి అడిగిన వెంటనే కార్యక్రమం విధి విధానాలు తెలుసుకొని ఆవిడ బిజీ షెడ్యూల్ పక్కన ఉంచి మన ముందుకు వచ్చారు మేడం చాలా థ్యాంక్ యూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కరోనా మన సెకండ్ వేవ్లో ఇలా చాలామంది ఎవరైతే చనిపోయారో మాకే అనిపించింది అలాగా బ్రెడ్ అర్నర్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మనం ఏదో విధంగా సాయం చేయాలని ఇక్కడ చాలామంది మన కమిటీ సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా మేము అందరం కూడా ఆ తీర్మానం ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించాం ఆమోదించిన తర్వాతే ఈ యొక్క ప్రపోజల్ మనం వేదాంత గ్రూప్స్ వాళ్ళకి విజీసీపీ వాళ్ళ దగ్గర తీసుకొచ్చాం వాళ్ళు కూడా సానుకూలంగా సతీష్ గారు మాత్రం చాలా సానుకూలంగా స్పందించి నెక్స్ట్ లోకల్ ఎంప్లాయ్మెంట్లో కూడా ఆయనకి మాట్లాడితే ఆయన అదే అంటున్నారు నా యొక్క ఈ విజీసీపీ నేను సీఈఓగా అయినప్పటి నుంచి అయితే ఆయన అదే అంటున్నారు లోకల్ ఎంప్లాయ్మెంట్కే మనం 100% ప్రిఫరెన్స్ ఇస్తున్నాం ప్లీజ్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా సరే ఉద్యోగం చేయడాని కోసం ఆసక్తి చూపిస్తే మాత్రం ఖచ్చితంగా విజీసీపీ వాళ్ళు వాడికి ఉద్యోగాలకు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు నాకు అది తెలియచేయడం జరిగింది ఎవరైనా సరే దాంట్లో ఎందుకంటే ఇలాంటి నేను ఆల్రెడీ వాళ్ళు కమ్యూనికేట్ చేయడం జరిగింది బట్ మళ్ళీ సభాముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాను ఎవరైనా సరే ఉద్యోగం చేయడానికి మీరు ఆసక్తి చూపిస్తే మీరు నా దగ్గరికి వచ్చి మీ అప్లికేషన్స్ అవి ఇస్తే నేను ఖచ్చితంగా విజీసీపీ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించే వ్యక్తులు నాకు చెప్పడం కూడా సింహాచలం శ్రీ వరహలక్ష్మి నృసింహ స్వామివారి దేవస్థానానికి ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేట్ లభించింది ఆలయానికి చెందిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ సంస్థ ఈ గుర్తింపునిచ్చింది భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఉద్యోగులు అందిస్తున్న నాణ్యమైన సేవలు పరిశుభ్రత పచ్చదనం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ సంస్థ అందించే ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేట్ను సింహాచల దేవస్థానం సొంతం చేసుకుంది ఈ సర్టిఫికేట్ను రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సింహాచల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకళ అందుకున్నారు ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకళ మాట్లాడుతూ ఈ సర్టిఫికేట్ లభించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు ఐఎస్ఓ సర్టిఫికేట్ అందుకున్నటువంటి ఆ సర్టిఫికేట్ రావడంలో విశేష కృషి చేసినటువంటి దేవస్థానం ఈవో గారికి సిబ్బందికి వారందరికీ కూడా మన విశాఖ జిల్లా ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తాం ఈ ఐఎస్ఓ సర్టిఫికేట్ అనేది ఏ సంస్థకైనా కానీ ఆ సంస్థ మెయింటైన్ చేసేటటువంటి స్టాండర్డ్స్ అది ఇమ్యూనిటీ సిస్టమ్ కావచ్చు సేఫ్టీ కావచ్చు ఫెసిలిటీస్ కావచ్చు ప్రొసీజర్స్ కావచ్చు అన్నీ కూడా వాళ్ళు క్షుణ్ణంగా స్టడీ చేసి ఏ సంస్థకైనా ఐఎస్ఓ సర్టిఫికేషన్ అలాంటి సర్టిఫికేషన్ మనందరి ఆరాధ్య దైవం మనందరి ఎలవేలుపు అయినటువంటి శ్రీ 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 వరహాలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం రావడం చాలా సంతోషం కరోనా ముందే ఈ ప్రసాదం స్కీమ్ ద్వారా కూడా మరి 50 కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం ఆ ప్రపోజల్ పంపించడం లూక్ అవడం జరిగింది అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల కొంచెం డిలే అయినమాట వాస్తవం నా స్వామి గారు ఆశీస్సులతో మళ్ళీ ప్రసాదం వర్క్స్ కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతుంది అక్కడ వసతులు మరి అభివృద్ధి చేయడం వసతి సౌకర్యం రెండోది వచ్చిన భక్తులకి క్యూ లైన్ సదుపాయం కానీ మంచినీళ్ళు కానీ అభివృద్ధి చేయడం మరి గతంలో కూడా చాలామంది కరోనా కంటే ముందు దాతలు అన్నదానం గురించి చాలామంది వచ్చేవాళ్ళు అన్నదానం చాలా విరిగా చేసేవాళ్ళు సో నేను విజ్ఞప్తి చేస్తాను మీడియా ద్వారా ఇప్పుడు కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ వెళ్తుంది కాబట్టి మీరు దాతలందరూ కూడా స్వచ్ఛందంగా స్పందించి అన్నదానానికి విరాళాలు ఇవ్వండి మన తిరుపతిలో ఏ రకంగా అన్నదానం చేస్తున్నామో ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా అన్నదానం చేస్తే బాగుంటుంది అనేది కొంత మరి గతంలో ఈ కరోనా వల్ల ఫండ్స్ వల్ల కొంత ఇబ్బంది అయింది ఈవో గారిని దాని మీద దృష్టి పెట్టాలని మరి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే రాబోయే రోజుల్లో ఆ స్వామివారి ఆశీస్సులతోటి ఈ సింహాచలం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం అయితే ఇటు స్వామివారికి ఆదాయం ఉంటుంది అలాగే ఇక్కడ ప్రతివాని కనుక కూడా ఆ ఇబ్బందులు ఏమన్నా తొలగిపోతాయి ఉభయతరకంగా కూడా ఆ సమస్య కోర్టులో త్వరలో పరిష్కారం అవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి ఒక ఎమ్మెల్యే ఒక స్థానిక ఎమ్మెల్యేగా స్థానిక మంత్రిగానే కాకుండా మరి స్వామివారిని ఆరాధించే భక్తుడిగా ఎప్పుడు కూడా ఈ దేవాలయం యొక్క అభివృద్ధికి అధికారులతో పాటు ప్రభుత్వంతో పాటు నా వద్ద కృషి ఎప్పుడు చేస్తారని స్వామి రాష్ట్రపతి తెలియజేసుకుంటూ క్వాలిటీ పరంగా ఐఎస్ఓ 9001 సర్టిఫికేషన్ తీసుకురావడం అంది అది కూడా మంచిగా చెప్పిందే దాన్ని కూడా అది చాలా మంచి రోజుగా భావిస్తున్నాను మనము గత కొంతకాలంగా ఒక 6 నెలలుగా ప్రత్యేకించి ఇది దేవాలయంలో ఎంత క్వాలిటీ ఎలాగ ఎంప్లాయీస్ ఎంపవర్మెంట్ అండ్ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్మెంట్ అన్నీ తీసుకుని వచ్చి వీటన్నిటికీ ఆడిటర్ ద్వారా మనం ఎప్పటికప్పుడు వాళ్ళకి అప్డేషన్ ఇస్తూ
వాళ్ళతో కూడా మనము వెరిఫికేషన్ చేయించుకున్నాము. సో మనము ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్ ఏదైతే ఉందో ఐఎస్ఓ దానికి పారామీటర్స్కి మనం సూట్ అయ్యాం కాబట్టి మనం ఆడిటర్స్ ద్వారా రికమెండేషన్ చేయించుకొని దాని ద్వారా మనం ఇప్పుడు ఐఎస్ఓ 9001 సర్టిఫికేషన్ మనకి దేవస్థానానికి రావడం జరిగింది. అది ఈరోజు మనము ఆనరబుల్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఈ దేవస్థానానికి అందించడం అనేది చాలా మనం గర్వించదగ్గ విషయం. ఇంతేకాకుండా ఫుడ్ అండ్ సేఫ్టీ ఆడిట్ కూడా చేపిస్తున్నాము. త్వరలోనే 14001 సర్టిఫికేషన్ కూడా మళ్ళీ మనం తీసుకుని మినిస్టర్ గారి చేతుల మీదుగా ఆ సర్టిఫికేషన్ కూడా దేవస్థానానికి తీసుకోవడం జరుగుతుందని. వాల్తేర్ అప్లాండ్స్లో ఉన్న విలువైన క్రైస్తవ మిషనరీ స్థలంలో లబ్ధి పొందేందుకు జగన్మోహన్ రెడ్డి లాలూచి పడ్డారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ మరో నాయకులు పల్లా శ్రీనివాస్తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 1911 సంవత్సరంలో నాటి బ్రిటిష్ ప్రభుత్వం సీఎం బీసీకి ఇచ్చిన స్థలం ఇప్పుడు 1000 కోట్లు విలువ చేస్తోందని చెప్పారు. స్వాతంత్రం తర్వాత సిబిఈఎస్సీగా సదరు స్థలం రూపాంతరం చెందిందని అన్నారు. 1000 కోట్ల రూపాయలు విలువైన ఈ స్థలం ప్రస్తుతం హైకోర్టులో నలుగుతోందని అన్నారు. సిబిసిఎస్సీ స్థలాన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, సదరు వివాదాస్పద స్థలంలో నిర్మాణం అయ్యే విల్లాలను కొని మోసపోవద్దని బండారు సూచించారు. వాళ్ళ కమిటీ ఫార్మ్ అయ్యి గవర్నమెంట్ చెప్పారు, బాబు ఇది మా క్రిస్టియన్ మాదిరి మా క్రైస్తవ మతం వస్తుంది, ఇది ఎవరో ఎగ్గే రత్నాగిరి ఎగ్గే ఆస్తి కాదు, కాంతిరాజ ఆస్తి కాదు, సుబ్బారెడ్డి ఆస్తి కాదు, ఇది మాదవ పక్క వాళ్ళు పోరాడుతూ ఉంటే ఎప్పుడో 2009 జియో ఇచ్చాడని చెప్పి ఆ జియోని పైకి తీసి ఇవాళ 1000 కోట్ల ప్రాపర్టీని తాడేపల్లి తన రాజకీయ లాభానికి ఈ హెక్టేర్ పిలిపించుకొని బేరసారాలు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు బేరసారాలు చేసుకొని విశాఖ ప్రజలు అడుగుతున్నాం. ఇది వెనక్కి ఆరోపణని కళ్ళ ముందు కనబడుతోంది. చిన్నప్పటి నుంచి మేము చూస్తున్న స్థలం చర్చ్ ఉంది, క్రిస్టియన్ హాస్టల్స్ ఉన్నాయి, అది క్రిస్టియన్ బోర్డు ఉంది, ఒక వ్యక్తికి ఎలా ఆస్తి అవుతుంది, ఏ లెక్క ఇస్తే ఏ చట్టపరంగా ఇవి ఆస్తి అయిన ఆయన ఆస్తిపరం చేస్తున్నారు, ఏ చట్టపరంగా అక్కడ ఖాళీ చేసి పర్మిషన్కి అప్లై చేస్తే ఉన్నత సైలెంట్ గా ఉన్నారు. నేను స్పీడ్గా ప్రశ్నిస్తే జగన్ రెడ్డిని, ఇంత విలువైన స్థలం 1000 కోట్ల విలువైన స్థలాన్ని ఒక్క వ్యక్తికి, ఇంతమంది క్రిస్టియన్స్ ఉన్నారా, చర్చలు ఉన్నాయా, నువ్వు చెప్తావు గొప్పగా జెరూసలేం వెళ్ళాను, మీ అమ్మగారు ఏమో బైబిలు, మీ ఆవిడేమో ప్రార్థన చేస్తారు కదా ముఖ్యమంత్రి గారు, నీకు దొరికింది నీ మతాన్ని పేరు చెప్పు, నీ మతంలో భూములు కూడా మింగాలనుకున్నావా, ఎవరి ఎందుకు నీకు ఎక్కడేకుండా ఆలోచించండి, ఎందుకు నువ్వు పరిమిస్తున్నావు, దేనికి ఇస్తున్నావు పరిమిస్తున్నావు, చర్చలకు కాదు, క్రిస్టియన్ హాస్టల్స్ కాదు, క్రిస్టియన్ వాళ్ళకి హాస్పిటల్ కాదు, కేవలం విల్లాస్ కట్టుకోవడానికి అపార్ట్మెంట్ కట్టుకోవడానికి 1000 కోట్ల రాత్రిని నువ్వు దానరత్నం చేస్తావా, 2000 కోట్ల క్రిస్టియన్ మనోభావం దెబ్బకొడతావా, ఇంత భయంకరమైన దోపిడీ చేస్తావా ముఖ్యమంత్రి అయితే నువ్వు, ఏ 75 ఏళ్ళు మాకు తెలవా, చాలా మంది ముఖ్యమంత్రి మారారే, మరి ఎందుకు వాళ్ళందరూ దీన్ని జేబు చేసుకోలేదు, యూజ్ రెడ్డి ఎగ్గే రత్నాగర్ ఎగ్గేకి 1000 కోట్లు రాసి కనిపెడతావు నువ్వు అని నేను చెప్తున్నావు. ఈ విల్లాస్ ఎవరైతే కొంటారో డెఫినెట్ గా రేపు తెలియజేసి వచ్చిన తర్వాత పూర్తిగా అది హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. దయచేసి ఎవరు కొనకండి, ఇది పెద్ద స్కామ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని చాలా మంది జైలుకి పోయినారు, నేను చూస్తున్నారు అయోధ్య రామరెడ్డి ఎట్టి ఎట్లా ఎక్కిండి, లేదా నల్ల నిమ్మగడ్డ ప్రసాద్, ఇంకొకరు లేదా పెన్నాసింగ్ ప్రతాప్ రెడ్డి, ఏమో దగిస్తాడు ఎవరు రత్నాకర్ ఎక్కడ వెళ్ళిపోతాడు హ్యాపీగా, అది విజయవాడలో ఉంటున్నారు, విశాఖ లేడు ఆయన. వీరు ధర్నా చేయడానికి వస్తే ఈ స్థలం దగ్గరికి పోలీసులు చేత వాళ్ళకి ఇప్పించారు. సురక్షితం, సుఖప్రదం, శుభప్రదం, ఇది ఆర్టీసీ నినాదం. అయితే కాలం చెల్లిన బస్సుల కారణంగా అది సాధ్యం కావడం లేదు. తరచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలతో బస్సు ప్రయాణం అంటేనే ప్యాసింజర్స్ హడలిపోతున్నారు.
ఆర్టీసీ బస్సులలో ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలు ప్రయాణికుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ గాయాల పాలవుతుండడం, అత్యవసర ప్రయాణాలకు ఆటంకం కలుగుతుండడంతో ఆర్టీసీ ప్రయాణం అంటేనే హడలిపోతున్నారు. ఇక ప్రయాణిస్తున్న బస్సుల నుంచి చక్రాలు, డీజిల్ ట్యాంకులు ఊడిపడుతుండడం, అలాగే అనంతపురం నుంచి కర్నూలు వెళుతున్న ఆర్టీసీ బస్సు డోన్లో ఫ్లైఓవర్పై బీభత్సం సృష్టించడం వంటివి తెలిసిందే. అసలే గోతులు, గతుకులు రోడ్లు, మరోవైపు కండిషన్ లేని బస్సులు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన. బస్సు కూడా క్షేమంగా గమ్యస్థానం చేరుతుందో లేదో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయి. జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనూ చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. దీనికి తోడు కండిషన్లో లేని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చాలా వరకు ఇవే దిక్కు. రోజు లక్షలాది మంది సామాన్య మధ్యతరగతి ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే ప్రధాన రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీనే. ఆర్టీసీ లాభాల బాట పట్టించేందుకు తపన పడుతున్న యాజమాన్యం సురక్షిత ప్రయాణానికి మాత్రం భరోసా ఇవ్వలేకపోతోంది. ఆర్టీసీ బస్సులు విపరీతమైన యాక్సిడెంట్లకు గురవుతున్నాయి. ఎందుకంటే రహదారులు బాగోలేకపోవడం వల్ల విశాఖ నలుమూలల వెళ్తున్న ఆర్టీసీ బస్సులు ఈ రోజున తిరిగి రావడానికి కూడా అవి ఏ బస్సు వస్తుందో తెలీదు, ఏ బస్సు ఎక్కడ తిరగబడిపోతుందో తెలీదు అన్న విధంగా ఉంది. ముఖ్యంగా మీకు ఆనందపురం నుంచి దేవరాపల్లి వెళ్ళే రోడ్డు, అసలు రోడ్లు, ఆ రోడ్లో బస్సులు కూడా నడవలేనటువంటి పరిస్థితి. అక్కడ బస్సులే కాదు, ఆటోలు ఏమీ నడవలేదు. అంటే ఇంత దౌర్భాగ్యంగా ఎందుకు తయారైంది ఈ రాష్ట్రం? అందులో ఈ విశాఖపట్నం జిల్లా మరీ దౌర్భాగ్యంగా తయారైంది. ఈ వైసీపీ నేతలు ఏం చేస్తున్నారు? పప్పు బెల్లాల్లాగా డబ్బులు మరి పంచుకుంటూ వీళ్ళు పబ్బం గడుపుతున్నారు తప్పించి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. నిరంతరం ఓట్ బ్యాంక్, నిరంతరం డబ్బులు పంపకమే వీళ్ళ ధ్యేయం. వీళ్ళకి ఓట్లు కావాలి, వీళ్ళు దోచుకోవాలి, అంతేగాని ప్రజలు బాగోగులు, అభివృద్ధి వీళ్ళకి అవసరం లేదు. ఇక్కడ ఏం జరిగిపోయినా అనవసరం, ఈ రాష్ట్రం ఏమైపోయినా వీళ్ళకి అనవసరం. ముఖ్యంగా రహదారులు, రహదారులు ఇంత అధ్వానంగా ఉండడం ఇంతవరకు మేము పుట్టి ఇంతవరకు చూడలేదు. మట్టి రోడ్డు ఉండొచ్చు, కానీ సిమెంట్ తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు మెయింటెనెన్స్ కూడా చేయలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే సిగ్గుచేటు. తక్షణమే ఈ రోడ్లు అభివృద్ధి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆక్యుపెన్సీ రేషియో, మైలేజీ పెంచాలన్న తాపత్రయం డొక్కు బస్సుల నిర్వహణలో యాజమాన్యానికి కనిపించడం లేదు. ఇక ఆర్టీసీ నుండి ప్రతి ఏటా కోట్లాది రూపాయల రోడ్డు ట్యాక్సులు వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మతు మరజలు హడలిపోతున్నారు. జిల్లాలో ఆర్టీసీకి 1000కి పైగా సొంత బస్సులు ఉన్నాయి. వీటిలో చాలా మేరకు కాలం కూడా చెల్లినవే, ప్రయాణానికి అనువుగా లేనివే. బస్సు కండిషన్లో ఉండాలంటే టైర్లు, బ్యాటరీలు, వైఫర్ బ్లేడ్లు, అలాగే స్ప్రింగ్ ప్లేట్లెట్స్, బ్రేక్ డ్రమ్స్, డ్రైవర్ సీటు, ఫాగ్ ల్యాంప్, హెడ్లైటు, ఇలాగా ఎన్నో ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా బస్సు ప్రమాదానికి గురి కాకుండా ఆపాలంటే బ్రేక్ బాగుండాలి. అయితే బ్రేక్ షూలు, BS4 క్లబ్ స్ప్రింగ్లు, బోస్టర్ స్టీరింగ్ పరికరాలు, మెకానిక్లకు టూల్ కిట్లు కూడా కొత్తవి కొనుగోలు చేయడం లేదు. నిర్వహణ భారం తగ్గించుకోవాలనికి పాతవే వాడాలంటూ అధికారులు ఒత్తిడి తీసుకొస్తుండటంతో మెకానికల్ సిబ్బందికి మరో గత్యంతరం కనబడడం లేదు. దీంతో ప్రయాణం మధ్యలోనే బస్సులు మొరాయించడం, అదుపు తప్పి ప్రమాదాలకు గురికావడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బస్సుల కండిషన్ మెరుగుపరిచే విషయమై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ఈరోజు రాష్ట్రం ఎంత అధ్వానంగా ఉందంటే ఒక ఊరు కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ డెవలప్ అవుతుంది అని అంటే దానికి నిదర్శనం పెద్ద పెద్ద బిల్డింగులు కాదు, చక్కనైన రోడ్లు, గమ్యస్థానం, ట్రాన్స్పోర్టేషను, ఏదైతే ఈజీగా మన గమ్యస్థానాన్ని రోడ్ల ద్వారాగా త్వరగా చేరుకుంటామో క్షేమంగా, ఆ రాష్ట్రం కానీ, ఆ గ్రామం కానీ, ఆ ఊరు కానీ డెవలప్ అవుతున్నట్టు లెక్క. మరి ఇప్పుడున్న గవర్నమెంటు, వైసీపీ గవర్నమెంటు రోడ్లు ఒక్కసారి చూసినట్లయితే, మొన్న నేను నా కుటుంబ సభ్యులతో, మా నాన్నగారు, మా అమ్మగారు 80 సంవత్సరాల వయసులో వాళ్ళు నేను తాడేపల్లిగూడెం నుంచి ఇంటికి తీసుకొస్తుంటే, నిజంగా అక్కడ మాకు దేవుడు ఎవర్రా అంటే డ్రైవరే. ఎందుకంటే ఎంత రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటే ఆ స్టీరింగ్ వీల్స్ రోడ్డుకి అటు ఇటు ఊపేస్తున్నది. ఎలా డ్రైవ్ చేస్తున్నారా బాబు అని అంటే, ఎక్కడైతే సిగ్నల్ పడుతుందో లేకపోతే ఒక 10 కిలోమీటర్లు దాటిన తర్వాత మళ్ళీ బస్సు ఆపేస్తున్నాడు, ఒకసారి వీల్స్ అన్ని చెక్ చేసుకున్నాడు, ఏంటి పరిస్థితి? అంటే ప్రజలను క్షేమంగా వారి గమ్యస్థానానికి చేరవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా? అందుకే చాలామంది బస్సు ఎక్కాలంటే ఎంతో భయపడుతున్నారు.
ఊర్లో మానేశారు, ఫంక్షన్లకు వెళ్ళడం మానేశారు. ఎందుకంటే ఈ యొక్క ఆర్టీసీ పరిస్థితి అంత అద్వానంగా ఉన్నది. ఈ గవర్నమెంట్ వాటి మీద ఏ చర్యలు తీసుకోవడం లేదు. ఆ డ్రైవర్కి నిజంగా చేతులెట్టి దండం పెట్టారు. ఆ రోజు ప్రయాణికులందరూ కూడా ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే రోడ్లు వేసే పరిస్థితి లేదు. మరి ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్నారు, దేనికి పెడుతున్నారో కూడా అర్థం అవ్వలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఇంత ముందు ముందు కొనసాగితే రాష్ట్ర ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే అది ఒక కలగా మిగిలిపోతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నరేంద్ర మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్యమిస్తున్నాయి. దీనిలో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 163 రోజు కొనసాగాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయం అత్యంత దుర్మార్గకరమని సిఐటియు కంచరపాలెం జోన్ కార్యదర్శి అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ హక్కు అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు సంకల్పంతో దీక్షలు కొనసాగిస్తోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ పార్కు వద్ద చేపట్టిన ఈ దీక్షలు 163 రోజు కొనసాగుతున్నాయి. ఈ దీక్ష శిబిరానికి సిఐటియు కంచరపాలెం జోన్ తన సంఘీభావాన్ని తెలిపింది. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి అప్పారావు మాట్లాడారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేసే హక్కు నరేంద్ర మోడీ సర్కారుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. తక్షణమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని యథావిధిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. 163 రోజు ఈరోజు దీక్షలు జరుగుతూ ఉన్నాయి. మోడీ ప్రభుత్వం అంతకంతకు బరి తెగించి దేశం సంపద మొత్తాన్ని లీజుకి ఇచ్చేస్తూ ఉన్నారు. అంబానీ అదానీలకి దోచిపెట్టిన పనిగా మోడీ పాలన జరుగుతూ ఉంది. స్టీల్ ప్లాంట్ నమ్మేస్తానని చెప్పి బహిరంగంగా సిగ్గు లేకుండా అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఒక స్టీల్ ప్లాంటే కాదు, ఈరోజు హైవేలు, ట్రైన్లు, రైల్వేలు, ఎయిర్పోర్ట్లు, ఎల్ఐసి, బ్యాంకులు, గుడౌన్స్, పైప్ లైన్లు మొత్తం అన్నింటినీ కూడా ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం బుద్ధి మార్చుకోవాలి, గుణం మార్చుకొని ఇవన్నీ చేయకూడదని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖపట్నంలో ఉన్న సంపద తక్కువైన సంపద కాదు, ఈ సంపద మొత్తాన్ని ఈరోజు వాళ్ళకి ఇచ్చేయమనంటే వాళ్ళు చాలా ఏమాత్రం క్షమించిన నేరమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి దీక్షలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. తక్షణమే మోడీ ప్రభుత్వము దిగిపోయే వరకు కూడా ఊరుకొని తెలియజేస్తూ ఉన్నాం. దిగిపోవడం కానీ లేదా పాలసీ మార్చడం చేయాలి తప్పనిసరి మోడీ ప్రభుత్వం. అలా కాకుండా నా పనే అంబానీకి సేవ చేయడం అని చెప్పి అనుకుంటే పుట్టుకొని తెలియజేస్తూ ఉన్నాం. అందుకని తప్పనిసరి మోడీ ప్రభుత్వం గుర్తించి విషయాన్ని దేశాన్ని ప్రవేటపరం చేయొద్దు, ధరల ప్రదంగా పెంచొద్దు, అంబానీ ఆధారాలను పక్కన పెట్టండి, ప్రజల్లో చూడండి, 140 కోట్ల భారతీయులు ఉన్నారు, వాళ్ళ కష్టాలు చూడండి, వాళ్ళకి ఉపాధి కల్పించండి, ధరలవి తగ్గించండి. ఇవన్నీ చేయాలంటే దేశం సంపద దేశంలో ఉండాలి. అవన్నీ ప్రవేటపరం చేయకూడదు. అవన్నీ నమ్మేస్తే బ్రిటిషోడికి ఏమి తేలాకుండా పోతుందని చెప్పి ఈ సమయం తెలియజేస్తూ ఉన్నాం. అందుకని మోడీ ప్రభుత్వం ఇది గుర్తించి తగ్గాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మాత్రం మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ జిల్లాలో రాజీ కుదర్చదగిన కేసుల పరిష్కారానికి జిల్లా వ్యాప్తంగా పలు న్యాయస్థానాల్లో లోక్ అదాలతులు నిర్వహించారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ అదాలతులు చేపడుతున్నారు. దీనిలో భాగంగా జిల్లాలో 39 ప్రత్యేక బెంచ్లు కూడా ఏర్పాటు చేసి కేసుల పరిష్కారానికి కృషి చేశారు. ఈ లోక్ అదాలత్లో జిల్లాలోని న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న సివిల్ కేసులు, బ్యాంకింగ్, మోటారు ప్రమాదాల కేసులు, సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటేషన్ చట్టం కేసులు, అలాగే రికవరీ కేసులు, ల్యాండ్ ఎక్విజిషన్ కేసులు, రెవెన్యూ కేసులు, కార్మిక, కుటుంబ తగాదాలు, విడాకుల కేసులు మినహా పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బులికృష్ణ తెలిపారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో 39 ప్రత్యేక బెంచ్లను లోక్ అదాలత్ కేసులు పరిష్కరించడానికి ఏర్పాటు చేశాం. దీనికోసం
అన్ని జిల్లా న్యాయస్థానాల్లోనూ 10,000 కేసుల వరకు గుర్తించడం జరిగింది. ఈ లోక్ అదాలత్కి మంచి స్పందన లభిస్తుంది. చాలా కేసులు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి న్యాయవాదులకు కక్షిదారులకు అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో 10,000 కేసుల వరకు ఐడెంటిఫైడ్ చేయడం జరిగింది. అందరికీ నోటీసులు ఇచ్చాం. ఈ 39 బెంచుల్లోనూ లోక్ అదాలత్ కేసులు జరుగుతున్నాయి. ఈ సాయంత్రానికల్లా చాలా వరకు అందులో పరిష్కారం అవుతాయని భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. విదేశీ బ్రాండెడ్ శీతల పానీయాలకు ధీటుగా స్వదేశీ శీతల పానీయం ఆర్టోస్ కూల్ డ్రింకు ఉండబోతోందని ఆర్టోస్ శీతల పానీయాల సంస్థ వ్యవస్థాపకులు తెలిపారు. విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్టోస్ కూల్ డ్రింక్ పోస్టర్ను రిటైర్డ్ ఏడీసీపీ ఖాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఖాన్ మాట్లాడుతూ శతాబ్దం చరిత్ర కలిగిన ఆర్టోస్ కూల్ డ్రింక్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిందన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితమైన ఆర్టోస్ శీతల పానీయం ఫిరోజ్ ఏజెన్సీ ద్వారా మొట్టమొదటిసారిగా విశాఖలో అడుగుపెట్టడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టోస్ ప్రతినిధులు హాసన్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో అయినా పెరిగిందంతా ఈస్ట్ గోదావరి జిల్లాలో పెరిగాను. నా చిన్నప్పటి నుంచి తాగుతున్న ఈ డ్రింక్ ఇవాళ నన్ను ఎత్తుకుంటూ వచ్చిందా అన్నట్టు విశాఖపట్నంకి వచ్చింది ఇది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ డ్రింకు అంటే మీరు ఇంకా తాగలేదు కాబట్టి దాని గురించి మీకు తెలియదు. మేము ఎప్పుడు తాగుతుండే వాళ్ళం గురించి తెలుసు. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ద్రాక్ష రసం, గ్రేప్ టేస్ట్ అది నిజంగా మరవలేనిది. ఒకసారి అలవాటైతే అడిక్ట్ అవుతాం ఆ టైప్లో ఉంటుంది ఈ ఆర్టస్ డ్రింక్. అంటే లాంచ్ అవ్వకముందే చెప్పడం కరెక్టో కాదు తెలియదు, కానీ నేను దీని పాత కస్టమర్ని కాబట్టి చెప్తున్నాను. చాలా బాగుంటుంది. అలాంటి మంచి డ్రింక్ తీసుకొచ్చిన మన జానీ బాయ్కి కంగ్రాట్స్ చెప్తూ ఇది విశాఖపట్నంలో బాగా అభివృద్ధి చెందాలని నేను రాజమండ్రి నుంచి తెప్పించుకుంటుంటాను ఈ డ్రింకు. అంత నాకు అంత ఇష్టం. అలాంటిది రాజమండ్రి తెప్పించుకోకుండా ఈ ఊళ్ళోనే కొనుక్కునే వెసులుబాటు కలగజేసిన జానీబాయికి మరొకసారి తెలియజేస్తూ అలాగే బాగా అభివృద్ధి చెందాలని మంచి పేరు తీసుకు ఆర్టర్స్కి ఇక్కడ బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఈ ఆర్టర్స్ డ్రింక్ని మేక్ ఇన్ ఇండియాని వైజాగ్ తీసుకొచ్చిన జానీబాయికి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఆ జానీబాయి గారు ఇంకా డెవలప్ అయ్యి ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. మన ఖాన్ గారు చెప్పినట్టు మేమైతే చిన్నప్పటి నుంచి ఈ డ్రింక్ను తాగుతున్నాం మేము ఈస్ట్ గోదావరిలో. ఇట్స్ ఎ నైస్ డ్రింక్. సో మీరు కూడా సపోర్ట్ చేసి జానీబాయిని కొద్దిగా మీరు కూడా డెవలప్ చేస్తారని వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఈరోజు ఆర్టర్స్ అనే కూల్ డ్రింక్ మనకి ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి జిల్లా 100 సంవత్సరాల నుంచి అన్ని లోటుపాట్లను అధిగమించి ఇప్పటిదాకా వచ్చే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో అందరూ తాగుతారు. ఇది ఒక కూల్ డ్రింక్ కాదు వాళ్ళకి, ఇది ఒక ఎమోషన్ వాళ్ళకి. సేమ్ ఎమోషన్ మనకు వైజాగ్ కూడా పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో జానీ గారు ఫిరోజ్ ఏజెన్సీస్ ద్వారా దీన్ని లాంచ్ చేస్తున్నారు. దీనిలో 6 వెరైటీస్ ఉన్నాయండి. ఆరెంజ్, గ్రేప్, క్లియర్ లెమన్, లెమన్ షోడాస్ అండ్ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. వీటిల్లో మన ఆంధ్ర ఎక్కడికి ఎన్ని డిఫరెంట్ టేస్ట్లు మనం చేసినా కూడా మన ఇంటి వంట, మన వంట అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది. అలాగే ఇది మన ఇంటి డ్రింక్, ఇది అందరూ ఎంకరేజ్ చేస్తారని. చిన్న ముసిడివాడలో సాయికృష్ణ అనే వ్యక్తికి చెందిన 266 గజాల స్థలాన్ని కొంతమంది ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని అంబేద్కర్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోరు సాంబయ్య ఆరోపించారు. ఈ సందర్భంగా విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాంబయ్య మాట్లాడారు. సాయికృష్ణ 2014 సంవత్సరంలో 266 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడన్నారు. ఆయన స్వతహాగా యోగా గురువు కావడంతో ప్రపంచ దేశాల్లో పర్యటించడంతో తనకు చెందిన ఈ స్థలంలో లక్ష్మి, శ్రీరామ్మూర్తి, పెందుర్తి ఈశ్వరరావులు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి ఆక్రమించుకుని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సాయికృష్ణకు న్యాయం జరిగి తన స్థలం తనకు వచ్చేలా స్థానిక పోలీసులు, ఇతర అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు అంబేద్కర్ పోరాట సమితి వెన్నుదన్నుగా ఉంటుందని స్పష్టం చేశారు. వీళ్ళందరినీ ప్రముఖుల్ని తీసుకొచ్చి చాలా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ కార్యక్రమం మీద ఎందుకు వచ్చామంటే వాళ్ళు అంబేద్కర్ పోరాట సమితి సానుభూతి పరులు. వాళ్ళు బొబ్బిల్లోనే వాళ్ళ నాన్నగారు లా చేశారు, కొంతకాలం బొబ్బిల్ కోర్టులో కూడా పనిచేశారు రామారావు గారు. ఈ చందక సాయికృష్ణ అనే వ్యక్తి 2004లో అక్కడ 266 గజాల స్థలము, లేఅవుట్ స్థలం కొనుక్కున్నారు గవర్నమెంట్ నుండి. కొనుక్కున్న స్థలాన్ని ఖాళీగా అక్కడ అందరివి ఉన్నాయి. అప్పటికి వీళ్ళు ఏం చేశారంటే ఈ పెందుర్తి ఈశ్వరరావు
ఎం లక్ష్మి అనేటటువంటి వ్యక్తులు కొంతమంది పేదవాళ్ళు కూడదేసి ఆ లేఅవుట్ స్థలాల్లో మొత్తం పాకలేయించారు. పాకలేయిస్తే దానికి రెవెన్యూ వాళ్ళు, ఉడా వాళ్ళు, జీవీఎంసీ వాళ్ళు వీళ్ళందరూ పోలీస్ బలగాలతో వచ్చి వీళ్ళందరినీ ఖాళీ చేయించి అక్కడి నుండి తరిమివేయడం జరిగింది. మరి ఈ సాయికృష్ణ అనే ప్లేసు అక్కడ అతను లేకపోవడం వల్ల అర్ధరాత్రిప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టేసి ఒక బోరు తీయించి అక్కడ మకాం వేసి తర్వాత దాన్ని ఇంకెవరికైనా అమ్ముకుంది అని ఒక దురుద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టి వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం. మేము చేసామంతే గవర్నమెంట్ స్థలాల్లోకి లేదా గవర్నమెంట్ ఖాళీగా ఉన్న స్థలాల్లోకి మేము పోరాటాలు చేసి భూములు కూడా ఇప్పించాం. ఎన్నో సందర్భాల్లో మేము గట్టిగా మరి మొన్న పారాదిలోనే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 50 రోజులు నిరాహార దీక్ష చేసాం. అలాంటివి న్యాయబద్ధంగా ఉండి ధర్మ పోరాటాలు చేయాలి కానీ ప్రపంచ మేధావైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టి పరువు తీసేస్తున్నారు కొంతమంది. ఈ మధ్యన వాట్సాప్లో కూడా చాలా దురదృష్టకరమైనటువంటి మెసేజ్లు పెట్టి ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టారని ఆయన పరువు తీస్తున్నారు. ఆ విషయంలో కూడా మేము చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు ఈ విషయంలో పెందుర్తి సీఏ గారు ఆ వ్యక్తిని సాయికృష్ణ పిలిపించి ఇక్కడ ఈ కార్యక్రమం ఉన్నదని. జీవీఎంసీ 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరు భాస్కర్రావు పుట్టినరోజు వేడుకలు వార్డులో ఘనంగా నిర్వహించారు. వార్డు కార్యాలయంలో కేక్ కట్ చేసి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భాస్కర్రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానికంగా ఉన్న పేదలకు పండ్లు, చీరలు, డ్రై రేషన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విల్లూరు భాస్కర్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పుట్టినరోజు అనేది ఒక పండగని, అలాంటి పండగను వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులు ఆదరాభిమానాల నడుమ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పెద్దలు పూజలు విజయసాయిరెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలో అడుగు పెడుతున్న నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం 35వ వార్డులో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వారందరూ కూడా అంటే హంగు హార్బటం లేకుండా 10 మంది అంటే మా నాయకుడి తాలూకా సూచన మేరకు 10 మందికి కూడా సేవ అంటే పేదలకు ఉపయోగపడే విధంగా సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం మా నాయకుల తాలూకా ఆదేశం. ఆయన తాలూకా ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హంగు హార్బటాలకి భిన్నంగా కేక్ కటింగ్ అన్నది ఎక్కడ లేకుండా అలాగే ప్రథమంగా శ్రీ శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తర్వాత తదుపరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర గాజుల వీధిలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అలాగే పేదలకి, వృద్ధులకి డిసీజెస్ ఏమైనా ఉన్నాయంటే వాళ్ళందరికీ కూడా మెడికల్ చెకప్ చేయించి వారికి ఏమైనా సరే రిక్వైర్మెంట్ ఉన్న మెడిసిన్ కూడా అందజేయడం జరిగింది. అలాగే తదుపరి వెల్లంపేటలో ఈరోజు సోదరులు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా అంటే చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే తర్వాత కలుబాగల ఏరియాలో సోదరిమణి మా రూపా తండ్రి రూపావతి ఆధ్వర్యంలో అక్కడ పిల్లలందరికీ కూడా అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలందరికీ కూడా పాలు అలాగే రొట్లు అలాగే ఉచిత ఫ్రూట్స్, యాపిల్ ఫ్రూట్స్ పంపడం జరిగింది. అలాగే తమ్ముడు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పిల్లలందరికీ కూడా స్లేట్ పొలలు అలాగే నెక్స్ట్ పెన్సిల్స్, ఎరేజర్స్ కూడా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మా సోదరుడు వాసల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శ్రీ సూర్య థియేటర్ జంక్షన్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళే దగ్గర స్ట్రీట్ బేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా. అలాగే ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో మా ఎస్కేఎంఎల్ హార్డ్వేర్ ప్లైవుడ్ హోల్సేల్ మర్చెంట్స్ అసోసియేషన్లో మా బావగారు సత్యనారాయణ గారు అలాగే చెల్లి మణి చెల్లమ్మ ఆధ్వర్యంలో ఇక్కడున్న వెల్లంపేట వాస్తవులందరికీ కూడా 1000 రూపాయలు సుమారు 1000 రూపాయలు విలువ గల డ్రై రేషన్ పంపిణీ కార్యక్రమం సుమారు 150 మందికి ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేసిన మా వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళు చల్లని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కోవిడ్ బాధిత కుటుంబాలకు వేదాంత గ్రూప్ సాయం.
చెక్కులను అందజేసిన నగర మేయర్. సింహాచల దేవస్థానానికి ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేట్ హర్షం వ్యక్తం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సిబిఎంసి స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి టీడీపీ డిమాండ్. అమ్మో ఆర్టీసీ తరచూ ప్రమాదాలకు గురవుతున్న బస్సులు హడలిపోతున్న ప్రయాణికులు. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తే ఖబర్దార్ అంటున్న దీక్షాపరులు. ఏసీటి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.